మూడో దశ వ్యాక్సినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వచ్చే నెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది కేంద్రం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ కు రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా కార్యక్రమం పరిధిలోకి కేంద్రం 18 ఏళ్లు పైబడిన వారిని కూడా తీసుకొచ్చింది. మే 1 నుంచి వారికి టీకాలు పంపిణీ చేయనుంది. దానిలో భాగంగా వారంతా ఏప్రిల్ 28 నుంచి కోవిన్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అంటే టీకా పంపిణీ ప్రారంభానికి 48 గంటల ముందు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అర్హులైన వారందరూ కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించింది కేంద్రం. ముందుగా కోవిన్ పోర్టల్ covin.gov.in లో లాగిన్ చేసి మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. ఆ వెంటనే ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ ను క్లిక్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వీటి ఆధారంగా తేదీ సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్ పై 4 అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ టీకా దశలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం వాడుతున్న కోవిషీల్డ్, కోవాక్సిన్ తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో ప్రపంచంలోనే మన దేశ వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది.